శ్రీగురుభ్యో నమః శుభం వియాతు. కుజగ్రహం 45 రోజులకు ఒకసారి మారిపోతున్నాడు అనుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి కర్కాటక రాశిలో ఉన్నాడు. కర్కాటక రాశి ఉన్నాడంటే కర్కాటక రాశిలోని కుజుడికి నీచ స్థితి అని చెప్తాం. మకర రాశి ఉచ్చస్థితి, కర్కాటక నీచం అని చెప్తాం. నీచ స్థితిలో కుజుడు ఉన్నాడు అంటే ఖచ్చితంగా వాడు స్థితిగతులు బాగోలేదండి. కుజ సంబంధమైన పనులు, కుజ సంబంధమైన యాక్టివిటీస్ ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళకి బలహీనంగా ఉంటారు. ఉదాహరణ కుజుడు అనేసరికి భూమి భూతత్వం అంటాం, భూమితత్వం పృథ్వీతత్వం అంటాం. కాబట్టి కుజుడు అన్నా భూమి అన్న అంతా ఒకటే, అంగారు కూడా అన్నా ఒకటే అంటుంటాం. కాబట్టి భూ సంబంధం వ్యాపారాలు చేసే వారికి ప్రత్యేకించి వీడు నీచం ఉన్నప్పుడు అంటే దాని యొక్క యాక్టివిటీస్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తారు, అందులో నష్టం చూపించడానికి ప్రయత్నం చేస్తారు, అందులో ఏదో ఒక మానసిక ఒత్తిడి తీసుకొచ్చడం ప్రయత్నం చేస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో 45 రోజులు కుజుడు కర్కాటకం ఉన్నప్పుడు జరుగుతుంది. అప్పుడే వచ్చి 15 రోజులు అయ్యిపోయింది, ఇంకొక 10 రోజులు ఉంటాడు, అందుకనే ఎక్కువ ఉండడు. సో ఈ 15-20 రోజుల నుండి జరుగుతున్న సంఘటన ఎలా ఉంటుందంటే భూమికి సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళందరికీ కొంతవరకు నష్టాన్ని కానీ బలహీనంగా ఉంచడానికి అవకాశం కలిగిస్తాడు. కానీ అక్కడ నుండి వాడు విశేషంగా చూస్తాడు, చతుర్థ స్థానం చూస్తాడు, కర్కాటకం ఉన్నాడు కాబట్టి. ఈ చతుర్థ స్థానంలో చూస్తున్నాడు అంటే తులారాశిని చూస్తున్నాడు. విశేషంగా చూసేది మన అష్టమ స్థానం అంటే ఇక్కడ కుంభరాశిని చూస్తాడు. సో కుంభరాశిని చూస్తాడు, ఇక్కడ తులారాశిని చూస్తాడు. రెండింటికి అధిపతి ఇక్కడ చూస్తే ఇక్కడ శుక్రుడు, అక్కడ శనీశ్వరుడు. వీళ్ళిద్దరం అన్ని కుజుడు యొక్క పాప దృష్టి పడుతుంది కాబట్టి తులారాశి వారి మీద ప్రభావం అన్నది కుజుడి మీద ప్రభావం ఉంటుంది. అదేవిధంగా కుంభరాశి వారి మీద కూడా ఉంటుంది. కుంభరాశిలో ఉన్న నక్షత్రాలు ఏంటి, తులారాశిలో నక్షత్రాలు ఏంటి, వీళ్ళిద్దరి మీద ఈ కుజుడి యొక్క ప్రభావం ఇంకొక 15 రోజులు ఉంటుంది. అంటే కర్కాటక రాశి వారికి, తులారాశి వారికి, కుంభరాశి వారికి కుజుడి యొక్క విశేషమైన దృష్టి ఉంది కాబట్టి ఈ మూడు రాశులు వాళ్ళు మాత్రం భూమికి సంబంధించిన నిర్ణయాలు, భూ సంబంధం వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కానీ అగ్రిమెంట్స్ కానీ కాంట్రాక్ట్స్ కానీ అందులో ఒక నష్టము పొందే అవకాశం ఉంది కాబట్టి ఆచి చూసి వ్యవహరించడం చాలా అవసరం ఉంటుంది. అంచేత భూమికి సంబంధించిన వ్యాపారాలు ఎవరు చేస్తున్నా, రియల్ ఎస్టేట్ కానీ రాజకీయ రంగాలకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు చేస్తున్నా ఇంకొక 15 రోజుల వరకు ఈ మూడు రాశుల వాళ్ళు కొంచెం ఆచి తూచి వ్యవహరించడం చాలా అవసరం. మన దగ్గర మాట్లాడుతున్న తులారాశి వారికి కొంత బలహీనంగా చూస్తాడు, కుంభరాశి వారికి కూడా ఇబ్బంది పెడతాడు, మకర రాశి వారికి కూడా ఇబ్బంది పెడతాడు. ఎందుకంటే అది కుజుడికి ఇష్టమైన మిత్రుడు యొక్క రాశి కాదు కాబట్టి. సో ఇలా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ 45 రోజులకు ఒకసారి కుజుడు మారుతున్నాడు కానీ దృష్టిలో పెట్టుకుని వ్యాపారం చేసేవాడు ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా దాన్ని అధిగమించి ముందుకెళ్తూ రాజమార్గంలో రాజ్యం పొందవచ్చు. ఇటువంటి సమయంలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం పడుతున్నప్పుడు ఆ కుజుడికి సంబంధించిన భూసూక్త పారాయణం లాంటిది ఏదో కొంచెం కార్యక్రమాలు, దైవ సంబంధమైన కార్యక్రమాలు చేస్తూ దానికి సంబంధించిన హోమ యజ్ఞయాగాలు చేస్తూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే కొంతవరకు ఆ యోగంలోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నం చేయండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాతు.